హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి హ్యూమన్ బాడీ ఎనర్జీ. అసలు మన హ్యూమన్ బాడీలో ఎనర్జీ అనేది ఎలా స్టోర్ అవుతుంది? సో మనం బ్యాంక్లో డబ్బు ఎలా దాచుకుంటామో బాడీ కూడా కొంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఒకటి వచ్చేసి గ్లూకోజ్తోని, రెండు వచ్చేసి ఫ్యాట్. సో గ్లూకోజ్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే లివర్లో, మజిల్ సెల్స్లో స్టోర్ చేసుకుంటుంది. అతి తక్కువ అమౌంట్ గ్లూకోజ్ మాత్రమే బాడీలో స్టోర్ చేసుకోగలుగుతుంది. అది ఎంతవరకు అంటే 1700 క్యాలరీస్ వరకు మాత్రమే మనం ఆ గ్లూకోజ్ స్టోర్ చేసుకోవచ్చు. అది కేవలం 24 అవర్స్. సో మీరు వన్ డే తినకున్నా సరే మీ యొక్క బాడీలో ఉన్న గ్లూకోజ్ నిల్వలు అనేవి మీ యొక్క బాడీకి ఎనర్జీని సప్లై చేయడానికి యూజ్ అవుతాయి. అదే మీరు ఫ్యాట్ ఎనర్జీ, సో కంపేర్ టు గ్లూకోజ్ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో స్టోర్ అవుతుంది. ఈవెన్ యావరేజ్ పర్సన్కి కూడా ఒక 1 లాక్ క్యాలరీస్ అనేది ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ ఫ్యాట్ అనేది కంపేర్ టు గ్లూకోజ్ని చూసుకున్నప్పుడు 58 డేస్ వరకు మనం సర్వైవ్ కావచ్చు. కేవలం మన బాడీలో ఉన్న ఫ్యాట్ మీద డిపెండ్ అయ్యి 58 డేస్ ఎలాంటి బయట ఎక్స్టర్నల్ ఫుడ్ తీసుకోకుండా కేవలం వాటర్ తీసుకొని సర్వైవ్ కావచ్చు. సో మోర్ దెన్ 1 లాక్ క్యాలరీస్ ఉన్నవాళ్ళు, మేబీ మార్బుల్ డబ్బీస్ ఉంటున్న వాళ్ళు, 2 లాక్స్ క్యాలరీస్, 3 లాక్స్ క్యాలరీస్ ఉన్నవాళ్ళు ఎక్కువ రోజులు జీవించడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఎందుకు మన బాడీ ఇలా డిజైన్ చేయబడింది గ్లూకోజ్ ఎనర్జీ ఫ్యాట్ ఎనర్జీగా అంటే, ఇప్పుడంటే మన గ్లూకోజ్ అనేది కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రతి చోట దొరుకుతున్నాయి. మనం ఎప్పుడు కాబట్టి మన ఫ్రిడ్జ్లో కావచ్చు, మన ఇంట్లో స్టోరేజ్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం. బట్ ఒక 10,000 ఇయర్స్ బ్యాక్, ఒక 50,000 ఇయర్స్ బ్యాక్, ఒక 1 లాక్ ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళి చూసుకుంటే, సో అప్పుడు మనం కేవలం కంప్లీట్గా జంతువులను వేటాడి వెంటాడి తీసుకొని తినేవాళ్ళం. సో అదంతా కంప్లీట్గా మీట్ అండ్ ఫ్యాట్ మాత్రమే తీసుకునేవాళ్ళం. సో వెరీ లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు సీజనల్ ఫ్రూట్స్ నుంచి మాత్రమే మనకు వచ్చేది. ఓకే, అందుకే మన బాడీ ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ని స్టోర్ చేసుకొని, ఎందుకంటే అప్పుడు కేవలం 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి హంటింగ్ చేస్తే మాత్రమే ఫుడ్ దొరికేది. సో అందుకోసం బాడీ ఎక్కువ మొత్తంలో బాడీ అనేది ఫ్యాట్ని స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అందుకే మన బాడీలో ఎక్కువ మొత్తం ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. అదే గ్లూకోజ్ అనేది చాలా తక్కువ మొత్తంలో స్టోర్ అవుతుంది, అది ఇన్స్టాంట్గా మాత్రమే స్టోర్ అవుతుంది. కేవలం ఒక హాఫ్ డేకి, 1 డేకి సరిపోయిన నిల్వలు మాత్రమే మన బాడీ స్టోర్ చేసుకుంటుంది. సో అందుకే మనకు ఈవెన్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఎక్కడ ఉండవు. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు ఎలాంటి గ్రోత్ అనేది జరగదు, కేవలం మనకు ఎనర్జీ మాత్రమే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.